చరిత్ర మర్చిపోలేని తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. దాంతో కొన్ని వ్యవహారాల మీద మొండిపట్టుగా సాగుతున్నటువంటి కొంతమందికి భారీ షాక్ తగిలినట్టుగా అయింది. ప్రభుత్వ కార్యకలాపాలపైన రంగుల విషయంలో ఎక్కడ ఎవరో ఆలోచించని ఊహించలేని పట్టుదలకు పోయినటువంటి వారికి రెండోసారి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యకలాపాలపైన కార్యాలయాలపైన రంగులు తొలగించాలని, అలా తొలగించకపోతే కోర్టు దిక్కన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టే నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు మొదటి విచారణలోనే హైకోర్టు తీర్పుని సమర్థించింది. ఈసారి తొలగించకపోతే కోర్టు దిక్కన చర్యలు ఖాయమని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం మొండిపట్టుదలకి మూల్యం చెల్లించుకున్నట్టయింది. వాస్తవానికి గతంలోనే సుప్రీంకోర్టు ప్రభుత్వ కార్యకలాపాలపైన కార్యాలయాలపైన రంగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రంగులు తొలగించాలని హైకోర్టు తీర్పుని సుప్రీం సమర్థించింది. అయితే ఆ తీర్పుని ప్రభుత్వం మరో రకంగా అన్వయించుకుని రంగులకి కొత్త అర్థాలు చెబుతూ జీవో ఇచ్చింది. దానిపైన హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు చెప్పినా రంగులు తీసేయకుండా కొత్త కొత్త కారణాలు చెబుతూ జీవోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణగా పరిగణించింది. గత నెల 28 రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు హైకోర్టు ముందు హాజరై సమాధానం కూడా చెప్పారు. కోర్టును ధిక్కరించే ఉద్దేశం లేదని, తీర్పుపై తాము సుప్రీంకోర్టుకి వెళ్లామని చెప్పుకున్నారు. సుప్రీంకోర్టులో రీసెంట్గా వేసినటువంటి పిటిషన్కి సంబంధించి విచారణ జరిగింది. సుప్రీంకోర్టు సూటిగా రంగులు తీసేయాలని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు వేరే మార్గం కూడా లేకుండా పోయింది. రంగుల విషయంలో అత్యంత పట్టుదలగా ఉన్నారు ఏపీ సర్కార్ వారు. తమ పార్టీకి సంబంధించిన రంగులు ఉండాల్సిందేనా అన్నట్టుగా కోర్టులు కూడా లెక్క చేయని పరిస్థితుందని ఆరోపణలు వచ్చాయి. చివరికి సుప్రీంకోర్టు తీర్పు మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారంటే ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాన్ని ప్రభుత్వం పాటిస్తుందన్నటువంటి నమ్మకం లేదని కొంతమంది తీవ్రమైనటువంటి ఆరోపణలు మొదలుపెట్టారు. ఏం జరుగుతుందనేది చూడాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటే సుప్రీంకోర్టుకి సపోర్ట్ చేస్తూ వీడియోని షేర్ చేయండి.